ఫ్యాక్ట్ నెంబర్ వన్, ముంబైకి చెందిన రజనీ పండిట్ అనే మహిళని మన ఇండియా యొక్క ఫస్ట్ లేడీ డిటెక్టివ్ అని చెప్పవచ్చు. ఆవిడ ప్రైవేట్ డిటెక్టివ్ గా దాదాపు 80,000 పైగా కేసెస్లను సాల్వ్ చేశారు. ఆ కేసులను సాల్వ్ చేయడానికి ఆమె చాలా రకాల మార్వేషాల్లో తిరిగేది, లైక్ బ్లైండ్ ఉమెన్ గా, ప్రెగ్నెంట్ ఉమెన్ గా, మూగ మనిషిగా మరియు బెగ్గర్ గా, ఇలా చాలా రకాల మార్వేషాలు వేసేది. ఒక కేసు సాల్వ్ చేయడానికి అయితే ఒక ఇంట్లో దాదాపు 6 నెలలు పని మనిషిగా కూడా వర్క్ చేసింది. ఆమె లైఫ్ స్టోరీతో కుట్ర పయార్చి అనే మూవీని కూడా తీశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడి చూసే కార్టూన్స్ లో డోరెమోన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇదొక జాపనీస్ కార్టూన్ సీరియల్, కాకపోతే వరల్డ్ వైడ్ గా దాదాపు ప్రతి రీజనల్ లాంగ్వేజ్ లో దీన్ని డబ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. అందరికి డోరెమోన్ బ్లూ కలర్ లో ఉంటుందని తెలుసు, కానీ నిజానికి అది యెల్లో కలర్ లో ఉండేదట. దాని రెండు చెవులను ఒక ఎలక్ కొరికేసిన తర్వాత బాగా ఏడ్చేడ్చి బ్లూ కలర్ లోకి చేంజ్ అయిపోయాడట. ఫ్యాక్ట్ నెంబర్ 3, బర్డ్స్ యొక్క బాడీ సైజ్ ను అలానే అవి పెట్టే ఎగ్స్ ను కంపేర్ చేసి చూస్తే బర్డ్స్ లోకెల్లా అతిపెద్ద ఎగ్ పెట్టే బర్డ్ ఏంటో తెలుసా? కివీ బర్డ్. అది దాని బాడీ వెయిట్ లో 20% వెయిట్ ఉండే ఎగ్ ను పెడుతుంది. ఈ రకంగా చూసుకుంటే బర్డ్స్ అన్నిట్లో అతి చిన్న ఎగ్ పెట్టేది ఏంటో తెలుసా? ఆస్ట్రిచ్. ఎస్, మీరు విన్నది నిజమే, అది దాని బాడీ వెయిట్ లో 2% వెయిట్ ఉండే ఎగ్ ను మాత్రమే పెడుతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన మనుషులందరికీ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది వాళ్ళపై చాలా ఎఫెక్షన్ తో ఉంటారు, వాళ్ళ దూరం అయితే చాలా బాధపడుతుంటారు కూడా. మన మనుషులాగే ఆవులు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాయట. అవి వాటితోని ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాయి, లేదా ఒకదానికింకో దాన్ని దూరం చేసినా చాలా డిప్రెషన్ కి గురవుతాయని ఒక సర్వేలో తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, కిస్. రిలేషన్షిప్ లో ఒక కిస్ పార్ట్నర్స్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఒకరిపై ఒకరికున్న ప్రేమను కిస్ తో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కిస్ లో చాలా రకాలున్నాయి, కానీ మీకు తెలుసా, ఫ్రెంచ్ కిస్ చేసుకోవడం వల్ల 278 రకాల బ్యాక్టీరియా ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతాయట. అయితే 95% బ్యాక్టీరియా మనకి హానికరమైనది కాదు. అంతేకాకుండా కిస్ చేసుకోవడం వల్ల ఫేస్ లో ఉండే 34 మజిల్స్ అండ్ పోస్టేట్ మజిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయని ఒక సర్వేలో తెలిసింది. మీ అలవాట్లే మీ గెలుపోటమిల్ని నిర్ణయిస్తాయి. ఈ విషయంలో ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. మీ అలవాట్లు మార్చుకుంటే మీరు ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. విజయం సాధించాలని పట్టుదల ఉన్నవారు ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకాన్ని ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఈ బుక్ ని చదవమని, కానీ మనలో చాలా మందికి చదివే టైం ఉండదు. సో దానికోసం మన దగ్గర ఉన్న బెస్ట్ సొల్యూషన్ ఆడియో బుక్. మీరందరూ కూడా తప్పకుండా ఆడియో బుక్ ని ట్రై చేయండి. అది కూడా తెలుగులో మన కోసం కుక్కు ఎఫ్ఎం లో. రీసెంట్ గా కుక్కు ఎఫ్ఎం తెలుగులో ఆడియో బుక్స్ ని తీసుకొస్తుంది. అండ్ వీళ్ళు పెట్టిన ఆడియో బుక్స్ అండ్ ఆడియో సమరీ తెలుగు లైబ్రరీలో కొన్ని అయినా సరే చాలా మంచి ఇంటర్నేషనల్ సెల్లర్స్ ని తెలుగులో అందిస్తున్నారు. అలాగే ప్రతి వారం కొత్త కొత్త ఆడియో బుక్స్ ని మన కోసం తీసుకొస్తున్నారు. సో కుక్కు ఎఫ్ఎం లో బుక్ రీడింగ్ అనే కష్టమైన పనిని ఆడియో బుక్స్ రూపంలో మనకి ఈజీ చేశారు. మీరు గనక కుక్కు ఎఫ్ఎం ట్రై చేయాలనుకుంటే మన ఎస్ఆర్ఎం ఫ్యాక్ట్స్ వ్యూవర్స్ కోసం ఒక కూపన్ కోడ్ ఇచ్చారు, అదే SRM50. ఇది యూజ్ చేస్తే మీకు ఒక 1 ఇయర్ మొత్తానికి కుక్కు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ ఏదైతే 399 రూపాయలు ఉందో దానిపై 50% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 399 రూపీస్ సెల్యూ చేసే సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్ కే లభిస్తుంది అన్నమాట. ఇది ఎక్స్క్లూజివ్ గా మన సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. సో తప్పకుండా కుక్కు ఎఫ్ఎం చెక్ చేయండి, నచ్చితే మన కూపన్ కోడ్ తో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనలో చాలా మంది ఫుడ్ ని త్వరగా తినేవాళ్ళు ఉంటారు, మరికొందరు చాలా లేట్ గా తినేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఫుడ్ ని స్లోగా నములుతూ ఎక్కువసేపు తినేవాళ్ళకన్నా ఫాస్ట్ గా తినేసే వాళ్ళే త్వరగా బరువు పెరిగిపోతారు. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ సరిపోతుందని మన బాడీ బ్రెయిన్ కి చెప్పడానికి కొంత టైం పడుతుంది. ఈలోగా మనం ఫాస్ట్ గా తినేస్తే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ వెళ్ళిపోతుంది, దానివల్ల త్వరగా బరువు పెరిగిపోతాం. అందుకే మీరు కానీ వెయిట్ పెరగకూడదంటే స్లోగా నములుతూ తినడం అలవాటు చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు తెలుసా వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ లో ఒకడైన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కు కలర్ బ్లైండ్నెస్ ఉంది. అతనికి రెడ్ ఇంకా గ్రీన్ కలర్ సరిగ్గా కనిపించవు, బ్లూ కలర్ మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే ఫేస్బుక్ ను బ్లూ కలర్ థీమ్ లో సెట్ చేయించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన లైఫ్ లోకి చాలా మంది వస్తుంటారు పోతుంటారు, ఒక్కో ఫేస్ లో ఒక్కొక్కరు మన ఫ్రెండ్ లిస్ట్ లో యాడ్ అవుతూ ఉంటారు. మీకు తెలుసా సైకాలజీ ప్రకారం ఎవరి ఫ్రెండ్షిప్ అయితే 7 ఇయర్స్ కంటే ఎక్కువ కాలం ఉంటుందో అది జీవితాంతం లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ గా కంటిన్యూ అవుతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 9, పంటి నొప్పితో బాధపడే వాళ్ళకి ఒక చిన్న చిట్కా. మీకు ఏ సైడ్ అయితే పంటి నొప్పి ఉందో ఆ సైడ్ ఉన్న హ్యాండ్ యొక్క థమ్ ఫింగర్ కి మరియు ఇండెక్స్ ఫింగర్ కి మధ్య ఉండే ప్లేస్ లో, ఇదిగో ఇక్కడ మార్క్ చేసిన ప్లేస్ లో, ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల దాదాపు 50% వరకు ఎవరైనా పంటి నొప్పితో బాధపడే వాళ్ళుంటే వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, యూనికార్న్స్ ను ఎక్కువగా పురాణాల్లో ఇమాజినరీ స్టోరీస్ లో వినే ఉంటాం. అయితే నిజంగా అవి ఉండేవా అంటే ఉండేవనే చెప్పుకోవచ్చు.
అయితే మనం మూవీస్ లో అలాగే స్టోరీ బుక్స్ లో చూసిన విధంగా అందంగా ఉండేవి కాదు. వాటిని సైబేరియన్ యూనికార్న్స్ అని అనేవారు. అవి 29 ఏళ్ల సంవత్సరాల క్రితం ఉండేవి. 6 ఫీట్ హైట్ మరియు 4 టన్స్ వెయిట్ తో ఉండేవట. ఫ్యాక్ట్ నెంబర్ 11. సాధారణంగా సెలబ్రిటీస్ తమ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చిట్చాట్ చేయడం చేస్తుంటారు, కానీ ఫ్యాన్స్ తో ఫోన్ కాల్ మాట్లాడడం అనేది చాలా రేర్ గా జరిగే విషయం. అయితే తమ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ తో మాట్లాడాలని కోరిక అందరికీ ఉంటుంది. కుదిరితే అవకాశం నేరుగా కలిసి మాట్లాడడం కావచ్చు లేదా ఫోన్ కాల్ అయినా కావచ్చు. కానీ ఫేవరెట్ స్టార్ హీరోతో సడన్ గా ఒక సర్ప్రైజ్ కాల్ లో మాట్లాడినప్పుడు కలిగే ఆనందం మాత్రం ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. సరిగ్గా కొన్నేళ్ల క్రితం ఒక అమ్మాయికి ఇలాంటి సర్ప్రైజ్ సిచ్యువేషన్ ఎదురైంది. తనకి కాల్ చేసి మాట్లాడింది ఎవరో కాదు, మన డార్లింగ్ ప్రభాస్. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరిగ్గా 11 సంవత్సరాల క్రితం డార్లింగ్ సినిమా చేసి హిట్ ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే డార్లింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ ఓ టీవీ షోలో పార్టిసిపేట్ చేశాడు. ఆ షోలో భాగంగా ప్రభాస్ హరిత అనే డైహార్డ్ ఫ్యాన్ కి కాల్ చేసి ఆమెను సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ నమ్మలేకపోయినా తర్వాత నిజమే అని తెలుసుకున్న అమ్మాయి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రీసెంట్ గా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి మీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసి కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 12. కూల్గా ఉండే వాటర్ కన్నా హాట్ వాటర్ తాగడం వల్ల మనకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెషన్ బాగా అవుతుంది, కాన్స్టిపేషన్ పోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, వెయిట్ తగ్గడంలో హెల్ప్ చేస్తుంది, సైకలాజికల్ గా స్ట్రెస్ తగ్గుతుంది, అలానే ఒకవేళ కూల్ చేస్తే జలుబు కూడా తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా సరే ఇప్పటికీ చాలా మంది హాట్ వాటర్ కంటే కూల్ వాటర్ నే ప్రిఫర్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఇప్పుడు ఫోటో తీసుకోవాలంటే సింపుల్ గా ఫోన్ తీసి కెమెరా యాప్ ఓపెన్ చేసి క్లిక్ చేసి ఫోటో తీసుకుంటున్నాం. రోజు రోజుకి అప్డేటెడ్ వర్షన్ తో కొత్త టెక్నాలజీతో కొత్త కెమెరాలు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. అయితే మీకు తెలుసా, మొట్టమొదటిసారిగా తయారు చేసిన కెమెరాతో ఫోటో గాని తీసుకోవాలనుకుంటే దానికి మనం 8 గంటలు కదలకుండా కూర్చోవలసి వచ్చేదట. ఫ్యాక్ట్ నెంబర్ 14. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. మొదటి పాన్ ఇండియా సినిమాతోటే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 కోసం రెడీ అవుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ 2 సంచలన విజయం సాధించిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కథలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పుష్ప 2లో అల్లు అర్జున్ ఏజ్డ్ పర్సన్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే అది ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో అల్లు అర్జున్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ముందెన్నడూ కనిపించిన విధంగా చాలా బరువు పెరిగారు. ఇక బన్నీ పుష్ప 2లో క్యారెక్టర్ కోసం వెయిట్ పెరిగారా లేక వేరే కారణం ఉందా అన్నది ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. మరి అల్లు అర్జున్ కొత్త లుక్ పై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. మీకు తెలుసా, ఫేస్బుక్ పోస్ట్ల కింద ఉండే లైక్ బటన్ ను మొదట ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని ఆసమ్ బటన్ అని పిలవాలనుకున్నారు. అయితే దానికన్నా లైక్ బటన్ అంటేనే ఎక్కువ మందికి అపీలింగ్ గా ఉంటుందని దాని పేరును చేంజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.